గణేషయనమ గాయత్రీదేవి నమ మహా సరస్వతి నమ మాతాపుద్రుభ్యమహ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం ఎలాంటి వాడు పుడతాడు అంటే కనుక సహజ కవచ కొండలాళ్ళతో పుడతాడు నీకు పుడుకుడు అలాంటి అద్భుతమైనటువంటి యోధుడు మంచి ధర్మాత్ముడు నీకు చక్కగా సంతానంగా కలుగుతారు కాబట్టి నీకు అటువంటి అనుగ్రహాన్ని ఇస్తున్నాను అని చెప్పేసి సంతానాన్ని అనుగ్రహంగా ఇచ్చి కలిసి ఎలాగైతేనే సూర్యనారాయణమూర్తి మళ్ళా తిరిగి వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే కొంతకాలానికి కుంతీదేవికి గర్భం వచ్చింది మరి ఇప్పుడు ఎలాగా ఏంటి పరిస్థితి బయట చూస్తే పరిస్థితి ఏమిటి తెలిస్తే పరిస్థితి ఏమిటి ఏం చేయాలి ఏం చేయాలి చాలా బాధపడుతోంది తనకి పరిచర్యలు చేసేటటువంటి దా దాసి ఒక దాది ఉంది ఆ దాదికి పాపం చెప్పుకుంది మా దాది ఇలా ఈ మంత్రాలు ఈ రకంగా ఉపయోగించాను సూర్యనారాయణమూర్తి రచనకి ఈ రకంగా నాకు గర్భాన్ని వచ్చేలా చేశాడు కాబట్టి ఇప్పుడు ఏంటి పరిస్థితి అంటే పాపం దాది కంగారు పడకమ్మా కుంతి నేను ఉన్నాను కదా నేను చూసుకుంటాను నువ్వు టెన్షన్ పడకు నువ్వు ప్రశాంతంగా పిల్లాన్ని సంతానాన్ని గాను అని తను ఏం చేసింది అంటే కనుక ఆ గర్భాన్ని ఎవరికీ తెలియకుండా మేరేజ్ చేసింది దాది ఎలాగైతేనే గర్భం పూర్తిగా వచ్చిన తర్వాత ఎలాగైతేనే పుర్రు వచ్చేసింది ఎప్పుడైతే పుర్రొచ్చేసిందో వచ్చేసిందో ఎవరికీ తెలియకుండా ఈ దాదిని బయటికి పంపించేసి అంటే దాదితోటి పిల్లాన్ని బయటికి పంపించేసి ఎక్కడైనా ఇచ్చేసి రాదు ఇస్తూ ఎంత బాధపడింది సాధారణంగా ఎవరికైనా ఎలా పుట్టినా సరే సంతానం సంతానమే అంటే ఏదో వివాహం కాకముందర పుట్టినా కన్యగా పుట్టినా వరం వల్ల పుట్టినా లేకపోతే ఎవడో మోసం చేసేసి పుట్టినా చూడండి ఒక్కొక్కసారి ఏం జరుగుతున్నాయా అంటే కనుక ప్రస్తుత కాలంలో ఏమిటా అంటే కనుక పెళ్ళికి ముందర కాలేజీ వయసు యుక్త వయసులో ఈ అమ్మాయిలు అబ్బాయిలు కూడా ఏదో సరదాగా కాలక్షేపాన్ని చేస్తూ ఉండడం ఆ సమయంలో తొందరపడడం కంగ శారీరక కోరికలు అదుపులో పెట్టుకోలేకపోవడం ఏం అవదలే అవదలే అనుకునేటటువంటి ఉద్దేశంతో సంభోగం జరుపుకోవడం కర్మ కొద్దీ వాళ్ళకి ఏదో రకంగా సంతానం ఏర్పడవడం అది ఎటు కాకుండా సంతానాన్ని కలగవలసి రావడం ఇలా అనేక రకాల పరిణామాలు జరుగుతున్నాయి ప్రస్తుత కాలంలో ఆ తర్వాత కూడా మోసం చేసిపోతూ ఉండడం ఆ తర్వాత బుద్ధి రావడం ఇవన్నీ కూడా జరుగుతున్న పరిణామాలు కలిపురుష ప్రభావం చేత అంటే ఎలా కన్నా సంతానం సంతానమే ముందర మోసం చేసేసి కన్నా లేదా చక్కగా వివాహం పెద్దల సమక్షంలో వివాహం జరిగి కన్నా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకన్నా లేకపోతే ఏ కారణం చేత కన్నా కూడా సంతానం మీద ప్రీతి తల్లికి ఒకే రకంగా ఉంటుంది తప్ప ఏ కారణం చేత సంతానం కన్నా ఒకే రకంగా ఉంటుంది తప్ప ఈ కారణం చేత ఒకలాగా ఒక కారణం చేత ఒకలాగా సంతానం మీద ప్రీతి తల్లికి ఉండదు అది తల్లి లక్షణం కాబట్టి ఇక్కడ కూడా ఏమిటంటే కుంతికి ఎంతో బాధ వచ్చేసింది ఏమిటి నా సంతానం పరిస్థితి నేను ఈ సంతానాన్ని ఇప్పుడు ఎలా వదులుకోవాలి పుట్టక పుట్టక నా కడుపును పుట్టినటువంటి సంతానం ఏంటి నా పరిస్థితి నేను ఎందుకు ఈ తప్పు చేశాను ఎందుకు ఇలాంటి వ్యవహారం చేశాను అని ఎంతో బాధపడింది బాధపడి ఆ సంతానాన్ని వదులుకోలేక 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 దాదికిచ్చింది సరే దాదికి ఇస్తే ఆ దాది ఏం చేసింది అంటే కనుక ఒక మంజోషము అంటే కనుక ఒక చక్కని బంగారు పెట్టు అనమాట ఓ గాలాడేటటువంటి పెట్టు ఉంటే ఆ గాలాడేటటువంటి పెట్టులో పెట్టి సరే గంగా నదిలో వదిలిపెట్టేద్దాము అని చెప్పేసి తీసుకువెళ్ళి గంగా నదిలో వదిలిపెట్టేసింది వదిలిపెట్టేసిన తర్వాత దండం పెట్టుకున్నారు ఈ చక్కని కొడుకు ఎవరికైనా మంచివాడికి దొరికి చక్కగా హాయిగా పెరిగి పెద్దవాడై మంచి యశస్వంతులు అవ్వాలి అని మనసులో తను దండం పెట్టుకుంది తప్ప ఇంకేం చేయలేకపోయింది పాపం కుంతి ఏం చేస్తుంది చిన్నపిల్ల బయటికి చెప్పలేని పరిస్థితి అయితే ఇక్కడ ఇదే పెద్ద సంగ్రామం అదే విషయం కనుక బయటకు చెప్పు పరిస్థితి ఒకలా ఉండేది సరే ఏది ఏమైనా కూడా అసలు యుద్ధం జరగాలి అన్నా లేకపోతే అధర్మాత్మలందరూ పోవాలి అన్నా వాటన్నిటికీ కారణం ఈ యొక్క కుంతికి పుట్టినటువంటి కర్ణుడే కారణం అవుతాడు కాబట్టి ఇది ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ అనమాట అసలు మహాభారతం జరగడానికి ఆది బీజం ఏమిటి అంటే కనుక ఇదే సం ఇదే ఈ విషయమే సరే ఏది ఏదేమైనా కూడా మంజూషలో పెట్టి వదిలిపెట్టేసింది సరే ఏ రకంగా అయితేనే ఆ పిల్లవాడు నదిలో వెళ్ళిపోతూ ఉన్నాడు వెళ్ళిపోతూ ఉంటే ఆ మంజూషం మెరిసిపోతూ ఉంటే ఆ మెరిసిపోయినటువంటి మంజూషాన్ని అక్కడే పక్కనే ప్రయాణం చేస్తున్నటువంటి సూతుడు రాధ చూశారు ఎవరు సూతుడు రాధ చూసి ఏమిటి పెట్టి నదిలో కొట్టుకుపోతుంది అందులోంచి బాలుడు ఏడుస్తున్నటువంటి ఏడుపు వినపడుతుంది ఏమిటా అని చెప్పి వాళ్ళిద్దరూ కూడా దిగి ఆ గంగా నదీ తీరానికి వెళ్ళి ఆ పెట్టిని ఎలాగైతేనే లాగి పెట్టి తెరిచి చూసేసరికి అందులో ఒక బాలుడు సహజ కవచ కొండలాలతోటి ఉండి ఏడుస్తూ ఉన్నట్టాబా ఇంత తేజస్వంతులో ఉన్నాడు ఇంత బాగున్నాడు పిల్లాడు ఈ సామాన్యుడు మాత్రం కాదు దేవదాంసతో పుట్టినటువంటి వాళ్ళ ఉన్నాడు ఏడుస్తున్నాడు ఏ కారణం చేత ఏ తల్లి ఈ రకంగా ఈ పని చేసిందో సరే మనకి సంతానం లేదు కాబట్టి మనం చక్కగా ఈ పిల్లాన్ని పెంచుకుందామని రాధంది సరే అన్నాడు సూతుడు రాధా సూతుడు ఇద్దరు కూడా ఆ యొక్క కరుణుడికి తీసుకెళ్లి పెంచుకుంటూ ఉన్నారు సరే ఇదంతా జరిగిపోయింది కుంతీదేవి ఎలాగైతేనే పిల్లాన్ని ఈ రకంగా పంపించేసింది మరి ఇప్పుడు కుంతికి మళ్ళీ స్వయంవరం జరిగింది ఈ కుంతకి స్వయంవరం జరిగినప్పుడు మళ్ళీ పాండురాజు వచ్చి స్వయంవరం పాల్గొ పాల్గొన్నాడు పాల్గొని కుంతిని చేపట్టాడు అలాగే మాద్రిని కూడా వివాహం చేసుకున్నాడు ఎలాగైతేనే పాండురాజు గారికి కుంతి మాద్రి ధర్మపత్తులు అయ్యారు అలాగే ఈ ధర్మపుత్తలు అయిన తర్వాత వివాహం అయిపోయింది కదా వివాహం అయిపోయిన తర్వాత అలాగే వ్యవహారం నడుపుతున్నాడు మరి ప్రస్తుతానికి పాండరాజు గారే మహారాజు గారు కాబట్టి రాజ్యాన్ని చక్కగా వ్యవహారం నడుపుతున్నాడు రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాడు మధ్య మధ్యలో ఏమిటా అంటే కనుక రాజులకు ఒక అలవాటు ఉంటుంది మనకు తెలుసు కదా వేటాడుతూ ఉండేటటువంటి అలవాటు రాజులు ఎందుకు వేటాడుతారు పని పాట లేదా కాలక్షేపం లేదా చేతిలో బాణాలు ఉన్నాయి కాబట్టి ఏమైనా పడితే వాడిని కొడదామనా కాదు ఇక్కడ రాజు ధర్మం ఏమిటయ్యా అంటే కనుక ప్రజలను రక్షించాలి రాజు ధర్మం అది పూర్వకాలం పూర్వకాలంలో అంటే ఈ యొక్క అడవిలో చిన్న చిన్న కుగ్రామాలు ఉంటూ ఉండేవి అడవిలో ఏముంటాయి క్రూర మృగాలు ఉంటాయి అవి ఏం చేస్తాయి ఈ యొక్క కుగ్రామాల్లో ఉండేటటువంటి వాళ్ళ మీద పడి పీకు తింటూ ఉంటాయి సింహాలు పులులు ఇలాంటివన్నీ కూడా అది రాజు ఏం చేయాలి అంటే కనుక ఆ గ్రామాల చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఏవైనా క్రూర మృగాలు తిరుగుతూ ఉంటే కనుక వాటి వేడాడి చంపాలి ఆ తర్వాత మాంసాహారాన్ని తినడం కూడా పూర్వకాలంలో రాజులకు ఒక అలవాటు ఉంది కాబట్టి ఆ రకంగా వేటాడుతూ ఉండేటటువంటి రాజులు అది రాజు లక్షణం అది కాబట్టి ఖాళీగా ఉండేటటువంటి సమయంలో ఆ యుద్ధ విద్య విలు విద్యలన్నీ కూడా ప్రయోగం చేసుకోవడం కోసం సాధన చేసుకోవడం కోసం ఇలా అనేక రకాల కారణాలు చేతి అడవిలోకి వెళ్ళి వేటాడుతూ ఉంటారు వీళ్ళు కాబట్టి పాండురాజు గారు కూడా మధ్యకాలంలో ఈ వేటక అని చెప్పేసి వచ్చారు వచ్చి వేటాడుతూ ఉన్నారు ఇక్కడ ఏం జరిగిందయ్యా అంటే ఒక చిత్ర విచిత్రం మలుపు తిరిగే ప్రక్రియ ఒక ప్రధానమైన విషయం ఒకటి జరిగింది ఏమిటి అంటే కనుక వేటాడేటటువంటి సమయంలో ఆయన ఒక మృగాన్ని కొట్టాడు ఏమిటా మృగం అంటే కనుక రెండు మృగాలు కలిసి సంభోగం జరుపుకుంటూ ఉండేటటువంటి సమయంలో ఉండేటటువంటి మృగాన్ని బాణంతో కొట్టాడు ఇంతకీ ఆ ఏమిటి అంటే కనుక ఆ మృగాలలో ఒక మునీశ్వరుడు అంటే తాయనికి పరకాయ ప్రవేశపరమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి వరం ఉంది ఒక శక్తి ఉంది అంచేత ఏమిటా అంటే కనుక ఆయన మృగస్వరూపంలో పరకాయ ప్రవేశం చేసి ఆ భార్యాభర్తలు కూడా రమించుకుంటూ ఉన్నారన్నమాట కాబట్టి ఆ సమయంలో ఈయన ఏం చేశాడు అంటే కనుక ఆ సంభోగం జరుపుకుంటున్నటువంటి మృగాన్ని కొట్టాడు పాండురాజు గారు ఇది ఇది ఒక ధర్మ సంకటం ఏమిట్రా అంటే కనుక అది మృగం అవ్వచ్చు పక్షులు అవ్వచ్చు పాములు అవ్వచ్చు ఏమైనా అనవసరం మనుషులు అవ్వచ్చు ఏమైనా అనవసరం సంభోగం జరుపుకునే ఉండేటటువంటి సమయంలో కొట్టడం కానీ చంపడం కానీ విడదీయడం కానీ చూడడం కానీ ఇవన్నీ మహాపాతకాలు కాబట్టి అలాంటివి చేయకూడదు కానీ ఇక్కడ ఏం చేశాడు ఆ ధర్మ సూక్ష్మం మర్చిపోయి వేటాడేటటువంటి సమయంలో పాండరాజు గారు మృగాలు సంభోగం జరుపుకుంటూ ఉంటే మృగాన్ని కొట్టాడు ఎప్పుడైతే మృగాన్ని ఆ రకంగా బాణంతో కొట్టాడో ఆ మృగ రూపంలో ఉన్నటువంటి ఆ మునీశ్వరుడు మా మళ్ళీ మళ్ళీ రూపాన్ని వదిలిపెట్టేసి మళ్ళీ మునీశ్వరుడు అవతారాన్ని ఎత్తేసాడు ఎత్తేసి ఏమయ్యా సంభోగం జరుపుకుంటున్నటువంటి ఏదైనా సరే జీవిని సంహరించకూడదు అనేటటువంటి ధర్మం తెలియకుండా నా మీద బాణం కొట్టేవు కాబట్టి ఇప్పుడే నేను నీకు శపిస్తున్నాను ఏమిటి అంటే కనుక ఎప్పుడైతే నువ్వు ఒక స్త్రీతో సంభోగం జరుపుతావో అది ఏ స్త్రీ అయినా సరే ఏ స్త్రీతోడైనా సరే నువ్వు కలుస్తావో సంభోగం జరుపుతావో వెంటనే నువ్వు భస్మం అయిపోవుగాక మృత్యువు అయిపోవుగాక చనిపోవుగాక అని క్షపించేసాడు చూశారు ఎంత పెద్ద శాపం వచ్చేసిందో సరదాగా చేసినటువంటి కొంటి పనికి ధర్మం తెలిసినా కూడా ధర్మాన్ని పాటించకపోయినటువంటి చిన్న చిన్న మనం అనుకుంటాం చిన్న చిన్న ధర్మాలే కదండి చిన్న చిన్న తప్పులే కదండి పెద్ద ఎవరు పట్టించుకుంటాడండి అనుకుంటాం కానీ అతి చిన్న చిన్న పొరపాట్లే అతి చిన్న చిన్న తప్పులే జీవితాన్ని మొత్తం చంద్రవందర చేసేస్తాయి తారుమారు చేసేస్తాయి గందరగోళం చేసేస్తాయి అలాంటి పరిస్థితే పాపం పాండురాజు గారికి వచ్చింది చూడండి ఎంత దారుణమో సరే ఏది ఏమైనా కూడా ఇదంతా దైవ ప్రాతికూల్యం ఈ పరిస్థితులు ఈ ప్రభావాలు ఎలా జరగకపోతే దైవాంశ సంభూతులైనటువంటి పా పాండవులు పుట్టే అవకాశం రాదు కాబట్టి ఈ రకమైనటువంటి శాపం వచ్చింది ఎవరికి పాండురాజు గారికి ఎప్పుడైతే ఇలాంటి శాపం వచ్చిందో మళ్ళా తిరిగి నగరానికి వచ్చాడు వచ్చిన ఈ తనకు వచ్చినటువంటి శాపాన్ని అందరికీ చెప్పాడు ఎవరికి కుంతికి చెప్పాడు మాదిరికి చెప్పాడు అలాగే భీష్ముడికి చెప్పాడు సత్యవతికి చెప్పాడు అందరికీ చెప్పాడు విదురుడికి చెప్పాడు చాలా బాధపడ్డాడు బాధపడి ఇప్పుడు ఏంటి పరిస్థితి మళ్ళీ మళ్ళీ సమస్య మొదలైపోయింది సత్యవతీ దేవికి భీష్ముడికి వీళ్ళందరికీ ఏమిటి మళ్ళీ వంశం పోయింది ఇప్పుడు ఎలాగా మళ్ళీ వంశం వంశాంకురం లేదు ఇప్పుడు ఎలాగా ఇదేం పరిస్థితి ఏం చేయాలి ఇప్పుడు అని ఆలోచిస్తూ ఉన్నారు సరే పాండురాజు గారికి ఎప్పుడైతే ఈ రకంగా భార్యతో సంభోగం జరపడానికి అవకాశం లేదు సంతానోత్పత్తి లేదు ఏవీ లేదన్నాడు ఇంకెందుకు రాజ్యం మీద మమకారం లేదు దేని మీద అన్ని చచ్చిపోయాయి విరక్త వచ్చేసింది ఇంక జీవితం మీద విరక్త వచ్చేసింది ఏమండి మనిషికి సాధారణంగా బతకాలంటే ఏమిటి ప్రధానంగా ఒకటి డబ్బు సుఖము ఆనందము సంభోగము పిల్లలు ఒక వ్యవస్థ ఉండాలి ఏమీ లేకుండా ఏదో కాలక్షేపం చేస్తే ఇంక మనిషికి ఉపయోగం ఏముంది అది చేత ఈయనకి విరక్త వచ్చేసిన జీవితం మీద ఇంక ఇంకేవి ఇవి పిల్లలు పిల్లలు ఇంకే వ్యవహారం లేనప్పుడు ఇంకెందుకు జీవితం సరే అడవిలో పోయి తపస్సు చేసుకుందాం వానప్రస్థాశ్రమాన్ని స్వీకరిద్దాం సన్యాసాశ్రమాన్ని స్వీకరిద్దాం అని ఆలోచన వచ్చి పాండురాజు గారు ఇంకా నేను ఇంకా పరిపాలన చెయ్యను నేను వెళ్ళిపోతున్నాను అడవలంపట నాకు వచ్చేసింది జీవితం మీద అని చెప్పి పాండురాజు గారు అడవిలోకి వెళ్ళిపోయారు రాజుగారు ఎక్కడికి వెళితే పతి ఎక్కడికి వెళితే పత్తిని అక్కడికి వెళ్ళిపోవాలి కదా అందుచేత పాండురాజు గారితో కుంతి మాద్రి ఇద్దరు కూడా వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు అడవిలోకి వెళ్ళిపోయారు పాపం ఆయన చక్కగా ఒక పర్ణశాల నిర్మాణం చేసుకున్నాడు నిర్మాణం చేసుకుని తపస్సు చేసుకుంటూ ఉన్నాడు అలా తపస్సు చేసుకుంటూ ఉండేటటువంటి సమయంలో అక్కడ కొంతమంది ఋషీశ్వరులందరూ కూడా మునీశ్వరులందరూ కూడా నది తీరంలో రోజు ఉపన్యాసాలు ప్రవచనాలు పురాణాలు రకరకాల ధర్మశాస్త్రాలు ఇవన్నీ కూడా చెప్తూ ఉండేవారు అనమాట కాబట్టి నేను ఏం చేసేవాడు అంటే కనుక ఖాళీగా ఉండేటటువంటి సమయంలో రోజు ఆ ఉపన్యాసాలు ప్రవచనాలు వినడానికి వెళ్ళేవాడు అలా వింటూ ఉండేటటువంటి సమయంలో ఏం జరిగిందయ్యా అంటే కనుక ఈ పురాణాలు చెప్తూ 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 తినగా ఉంటారు వీళ్ళు ధర్మ విషయాలన్నీ కూడా చెప్తూ ఉంటారు కదా అలాగే ఈయన కూడా ఏం చెప్పారు అంటే కనుక పురాణాల్లో మధ్యలో అపుత్రస్య గతిర్నాస్తి స్వర్గే గంతుం పరం తప పుత్రస్య జననం చరిత్ర ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని చెప్పారు చెప్పి దాన్ని వివరిస్తూ ఉన్నారు ఏమిటి అంటే కనుక పుత్రుడు లేకపోతే కనుక వాడి జీవితం వృధా అపుత్రస్య గతిర్నాస్తి వాడికి గతి ఉండదు వాడు ఏ లోకానికి వెళ్ళడు అటు స్వర్గానికి వెళ్ళడు అటు నరకానికి వెళ్ళడు ప్రేతమైపోతాడు వాడి వంశం నాశనం అయిపోతుంది వాడి తరతరాల కూడా వాళ్ళకి సరైనటువంటి గతి ఉండదు అంచేత పుత్రులు లేకపోతే ఎక్కడికి గతి లేదు చాలా ప్రధానం పుత్రుడు అందుకనే పిల్లాడు పుట్టాలి అబ్బాయి పుట్టాలని అందుకనే కోరుకుంటారు పుత్రుడి కోసం ఎన్నో తపస్సులు చేస్తారు పుత్రులకి సంధ్యావందనం చేయరా సంధ్యావందనం చేయరా అని ఎందుకు చెప్తారంటే కనుక వాడు సంధ్యావందనం చేయడం వల్ల కర్మ చేయడం వల్ల పొద్దున్న తల్లిదండ్రులకి తలతర్పణాలు చేయడం వల్లే వీడి గతికి ఉంటుంది కాబట్టి వాడికి మంత్రాలు సంధ్యావందనం అని కూడా నేర్పుతూ ఉంటారు పిల్లలకి అర్థమైందా అని చేత అంటే అందుకనే ఈ రకంగా పుత్రుల కోసం తాపత్రయపడతారు గతి కోసం అని చెప్పేసి కాబట్టి ఈ రకంగా ఎప్పుడైతే చెప్పారో ఈయనకు కూడా భయం వేసింది ఏమిటి ఇప్పుడు నా గతేమిటి నా పెద్దల గతేమిటి ఇప్పుడు నేనేం చేయాలి అపుత్రస్తి గతిని నాస్తున్నారు కదా నాకేమో సంతానం కలగరు ఇప్పుడు ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి అని వెంటనే వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా మహానుభావ చాలా చక్కని పురాణాలు చెప్తున్నారు మీ రోజు మేము వింటున్నాం కానీ బాగుంది కానీ నాకు ఒక ముని శాపం కారణంగా నేను ఏ స్త్రీతోటైనా కలిస్తే నేను మరణిస్తాను మరిప్పుడు నాకు సంతానం పుత్రుడు ఎలా కలుగుతాడు మీరేమో అపుత్రస్య గతిని నాస్తి అన్నారు ఇప్పుడు నా గతి ఏమిటి నేను ఏం చెయ్యాలి దీనికి ఏదైనా ఉపాయం ఉందా ధర్మపరమైనటువంటి సందేహం చెప్పండి అన్నారు అయితే అప్పుడు వాళ్ళందరూ కూడా అంటే ఋషీశ్వరులందరూ కూడా కూర్చొని చెప్తున్నారు ఈయంతో పాండురాజు గారితో ఏమయ్యో పాండురాజా కంగారు పడిపోకయ్యా నీ యొక్క సమస్య మాకు అర్థమైంది దీనికి చక్కని ఉపాయం ఉంది చెప్తాను మీరు ఏమిటి అంటే కనుక పది మంది పది రకాల పుత్రులు పుత్రులతో సమానంట పది మంది పది రకాలుగా పుత్రు పుట్టినటువంటి వారు లేదా పది రకాల వ్యక్తులు పుత్రుడితో సమానంట ఎవరో పది రకాలు చెప్తున్నాడు వినండి మనం కూడా బాగా వినాలి శ్రద్ధగా ఏం చేద్దరంటే కనుక ఎవరెవరు పుత్రుడితో సమానమో చెప్తున్నారు ఇక్కడ పురాణం అంటే అద్భుతమైన విషయాలన్నీ వస్తాయి ఇందులో మనం తెలుసుకోవాల్సినవి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ మార్గేన మయం మహీషాహ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్త సుఖినో భవంతు